ప్రేమనే చాలా గొప్పది అంటారు అందరూ, ప్రేమకు ఎదురు లేదంటారు. నిజంగా లవ్ సినిమాలు కొట్టితే మామూలుగా కొట్టవు, బ్లాక్ బస్టర్లు. ఆ కావక చెందిందే ఇప్పుడు ప్రేమ. ఓ రెండు ప్రేమల సాంగ్ ఫస్ట్ వచ్చినప్పుడే ఆ హిట్ కల్లా కొన్ని కొన్ని సినిమాలు తెలిసిపోతూ ఉంటుంది. సో వాటి గురించి మీరు ఏం చెప్తారు? ఈ పాట గురించి లోగ నేను కూడా పోస్ట్ పెట్టానండి. రెండే రెండు మాటల్లో చెప్పాలంటే, బేబీ విడుదలకు ముందు పాట సినిమాని ఎత్తుకుని మోసింది, బేబీని ఎత్తుకుని మోసింది. బేబీ విడుదల తర్వాత బేబీ పాటను ఎత్తుకుని మోసింది. ఒకదానికొకటి ఆ విధంగా సహకరించుకున్నాయి పాట సినిమా. అందువల్ల సినిమాకి పాట, పాటకు సినిమా కూడా ఎంతగానో దోహదపడ్డాయి. అయితే ఎప్పుడు ప్రేమ అంటే తాజాగా పుడుతూ ఉంటుంది ఇద్దరు యువత యువకుల మధ్య. మనం పాటల్లో కూడా ఆ తాజాదనాన్ని తీసుకురావాలి. మీకు వరుసగా చూసుకుంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో నిజంగా నేనేనా, నమ్మవేమో కానీ, చలిచలిగా అల్లింది, మన ఏమాయి చేసేవే పాటలుగా, ఎటో వెళ్ళిపోయింది మనసు, ఊహలు గుసగుసలాడేలో ఏం సందేహం లేదు కానీ, తాను నేను, ఇంకేం ఇంకేం కావాలి, కళావతి, ఈ పాటలన్నీ చూసుకుంటే ఆ కాలానికి అనుగుణంగా తాజాగా పుట్టిన పాటలు అన్నమాట. ఒకే ప్రేమను చెప్తున్నా, ఎప్పటికప్పుడు ఆ తాజాదనాన్ని చూపిస్తున్న పాటలు. ఆ కోవలోకే ఈ సినిమాలో ఎంత తాజాదనం ఉందో పాటలో కూడా అంతే తాజాదనం ఉంది. నిజంగా నేనైనా పాటలో నేను ఏ భావాలైతే వ్యక్తపరిచానో అయ్యే వ్యక్తపరచుంటుంటే ఈ పాటకి ఈ కన్సిస్టెన్సీ ఉండేది కాదని నా అభిప్రాయం. బాగా సంగీత పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి బేబీ సినిమా పాటలు విన్నప్పుడు టక్కన గుర్తొచ్చింది సీతారామం సాంగ్స్, ఆ ట్యూన్స్ అవి వచ్చినాయి. సినిమా పాటలు బాగున్నాయి, ఎక్కడో విన్నా ఎక్కడో విన్నా టక్కన సీతారామం గుర్తొచ్చింది. అలాంటి విమర్శలు సంగీతాన్ని కావచ్చు, పదాలు అయితే ఇంక తప్పదు కదా, ఏ పదాలైనా మనకు ఎప్పటికప్పుడు అవి రిపీట్ అవ్వకుండా ఇవే ఉంటాయి కాబట్టి. సో అట్లా వచ్చినప్పుడు మీరు ఎలా తీసుకుంటారు అట్లని? ఎవరైతే గుర్తొచ్చినాయి అనుకున్నారో వాళ్ళ అమాయకులు అనుకుంటానండి. ఎందుకంటే సంగీతం అనేది 12 స్వరాల మధ్య నడిచేది, భాషకైనా 56 అక్షరాలు ఉన్నాయి. సంగీతం 12 స్వరాలు, ఆ మధ్యలో ఉన్న అర్ధ స్వరాలు కలిపితే 12 స్వరాలు అవుతాయి. ఏదైనా ఎక్కడో విన్నట్టే ఉంటుంది. కానీ ఇప్పుడు సీతారామంలో ఈ పాట ఈ తాళంలో చేస్తే, ఇందులో ఈ పాట ఈ తాళంలో చేశారు, అదే రాగంలో అదే తత్కారంలో చేశారని ఎవరు సాంకేతికంగా నిరూపించరు. ఏదో వాళ్ళకి అప్పుడు ఉన్న అప్పటికి వాళ్ళకి ఏ భావోద్వేగాలు ఉన్నాయో మనకు తెలియదు, విన్న వెంటనే అలా ఉందా అని అంటూ ఉంటారు. కానీ సీతారామన్ పాటలకి బేబీ పాటలకి సంబంధం లేదు. ఆయన గొప్ప స్వరకర్తే, ఇతను కూడా మంచి ఉత్సాహవంతమైన. అనుకున్నా కూడా అది వారి కొంచెం సంగీత పరంగా ఇంకొంచెం అవగాహన పెంచుకోవాలని అర్థం. ఇంత సంగీతం పట్ల ఇంత పరిజ్ఞానం, ఇంత అవగాహన ఉన్న మీరు ఎందుకు సంగీత దర్శకం కాలేకపోయారు? ఆ ఇంట్రెస్ట్ ఎందుకు లేదు? అంటే ఇప్పుడు పాట మూడు భాగాలు కదండి, పాట రాయడం, పాటను స్వరపరచడం, పాటను పాడడం. ఈ వృత్తుల్లో ఏ వృత్తిలో ఉన్నా కూడా అవతల రెండు వృత్తుల మీద అవగాహన ఉండడం ఈ వృత్తికి చాలా దోహదపడుతూ ఉంటుంది. అంటే స్వరకల్పన చేయగలిగేమనుకోండి, నేను రాసిచ్చిన పాటని ఒక్కొక్కసారి లిరిక్ ముందు రాసినప్పుడు ఏదో ఒక తాళంలో, ఏదో ఒక రాగంలో, లేదా ఏదో ఒక స్కేల్లో, ఏదో ఒక టెంపోలో పాడి నిర్మాతకు వినిపిస్తే అది పాట అని ఆయన నమ్ముతాడు. లేకపోతే ఒక కాగితం మీద పాట రాసిస్తే ఇది పాట అని త్వరగా దాన్ని నమ్మలేరు కదా, అది ఇంత గొప్ప పాట అని చెప్పలేరు కదా. దానికి మిగిలిన పాడగలగడం, స్వరకల్పన చేయగలగడం అనే విద్యలు నేను రాయగలిగే విద్యకి దోహదపడుతున్నాయి వినిపించడానికి. కానీ ఏదైతే మనం మాస్టరో, దేంట్లో అయితే మనం పరిశోధన చేసామో, ఎక్కువ అధ్యయనం చేసామో, అవగాహన పెంచుకున్నామో, దేని మీద అయితే మనకి కమాండ్ ఉందో ఆ దాన్ని, ఆ చెట్టుని, ఆ కొమ్మని పట్టుకుని ఉంటే అదే మనకు పట్టుకొమ్మ, అలా నిలబడి ఉంటాం. మళ్ళీ మారామనుకోండి, ఇప్పుడు స్వరకల్పన చేసినా ఏం చేసినా ఒక సినిమా చేయగలం, ఆ తర్వాత ఇంకేం చేయలేం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ
ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.